वेलकम टू फेस्ट फेस नेनु चंद्रशेखर तेलुगुदेशं पार्टी అధికారంలో ఉన్నన్నాళ్ళు చాలా మంది మంత్రులుగా పని చేశారు ఎంపీలుగా పని చేశారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళెవరూ కూడా మాట్లాడలేదు కానీ ఒక నాయకుడు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాడు గదమాయించి మాట్లాడుతున్నారు అధికార పార్టీ మీద ఒంటికాలతో లేస్తున్నారు ఎందుకు ఆయన అలా చేస్తున్నారనే విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం మాజీ మంత్రి సీనియర్ నేత చింతకాల అయ్యన్న పాత్ర గారి గురించి ఇప్పుడు ఈ ఫేస్ టు ఫేస్ లో అయ్యన్న పాత్ర గారు అలాగే పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి మనం మాట్లాడదాం నమస్తే అయ్యన్న గారు నమస్కారం చంద్రశేఖర్ గారు సార్ బాగున్నారా బాగున్నా సార్ బాగున్నా సార్ సార్ బాగా దూకుడు పెంచారు ఈ మధ్య దూకుడు ఏం లేదండి ఎప్పుడూ నా స్వభావం అంతే అంటే గతంలో కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది 10 ఏళ్ల పాటు కానీ అయ్యన్న పాత్రుడు ఆచితూచి మాట్లాడేవాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాట్లాడేవాడు కానీ ఈసారి మొత్తం ఎపిసోడ్ అంతా మీరే అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టినా కొల్లు రవీంద్ర మీద కేసు పెట్టినా ఇంకొకళ్ళ మీద కేసు పెట్టినా టీడీపీ మీద ఏగ వాలనీయకుండా చేస్తా ఉన్నారు ఎందుకు ఇలాగా అంటే గతంలో నేను 83 నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను మధ్యలో అనేక మంది ముఖ్యమంత్రిని కూడా చూశాను రాసి గారిని చూశాను రాజశేఖర్ గారిని చూశాను అలాగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను వారి పరిపాలన ఒక పద్ధతిగా ఉండేది కానీ ఇవాళ ఈ పరిపాలన చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఒక రౌడీ పరిపాలన ఒక తుగ్లక్ పరిపాలన ప్రజలను మోసం చేసే పరిపాలన అంచేత వాళ్ళ పరిపాలనకి ఇతర పరిపాలనకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని అరెస్ట్ చేయటం రౌడీ విధానమా కొల్లు రవీంద్ర ఎవరినో మర్డర్ చేయడానికి ప్రేరేపించాడని పోలీసులు ఆధారాలతో సహా అరెస్ట్ చేయటం రౌడీ విధానం అవుతుందా అంటే అది ఎలాగవుతుంది ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి విషయం తీసుకుందాం ముందు అచ్చెన్నాయుడు గారి మీద ఏ ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశారండి కనీసం నోటీస్ ఇవ్వాలి కదా నోటీస్ ఇచ్చారండి అర్ధరాత్రి మీద వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి ఎక్కడికైనా విదేశాలు పారిపోతాడు అతను ఏమన్నా తీసుకెళ్ళి 75 రోజులు అరెస్ట్ చేసి తర్వాత సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలు ఏం చెప్పారండి కోర్టుకి ఏం చెప్పారండి అచ్చెన్నాయుడు గారికి ఒక రూపాయి కూడా అందలేదన్నారు మరి ఇది రౌడీజం కాదండి కక్ష సాధి చర్య కాదా చెప్పండి మీరే చెప్పండి కేస్ అయితే ఉంది ఆయన ఒక లెటర్ అయితే రాశారు సిఫార్సు చేశారు ఆ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలని ఆ కంపెనీ దగ్గరనే కొనుగోలు చేయాలని ఆ లెటర్ పట్టుకొని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశాము కేసు పెట్టాము అని చెప్పారు కదా ప్రాథమికంగా ఏ కేసుల్లో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు అదే అండి ఒక మనిషిని ఇప్పుడు సపోజ్ నన్నే అరెస్ట్ చేయాలనుకోండి నోటీస్ ఇవ్వరా ఎప్పుడు పడితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసేస్తారా ఇది పద్ధతి కాదు కదా దానికో చట్టాలు ఉన్నాయి కదా ఆ చట్టాలను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా ముఖ్యమంత్రికి తెలియదు ఆ చట్టాలు మరి ముఖ్యమంత్రి గారు తెలియదు అనుకోండి సలహాదారులు ఏమయ్యారండి సుమారు 55 మంది నుంచి 60 మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారండి అంటే కేసులు తప్పు చేస్తే ఎవరు అంటే కేసులు పెడతాము మీ మీద కేసు పెట్టబోతున్నాం అని చెప్తే దొరుకుతారా ఇప్పుడు ఉదాహరణకు మీరే ఉన్నారు మీ మున్సిపల్ నసీపట్నం మున్సిపల్ కమిషనర్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ మీద కేసు నమోదైంది మీ మీద నమోదైన కేసు తెలుసుకున్నారు మీరు అవుట్స్టాండెడ్ అయిపోయారు అలాగే అయ్యన్న పాత్రుడు ఎలాగో అవుట్స్టాండెడ్ అయ్యారో అచ్చెన్నాయుడు విషయంలో కూడా అదే జరిగే ఉండే అవకాశం ఉండొచ్చు కదా అని ఏసీబీ ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా అదిగా చంద్రశేఖర్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సరైనది కాదు ఏంటంటే అప్స్కాండెడ్ అవి ఎక్కడికి పోతామండి విదేశాలు పారిపోతావా మీరు మీరు తప్పుడు కేసులకు పెట్టారు కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం బెయిల్ ఇచ్చారు ఓకే దాంట్లో తప్పే ఉందండి న్యాయస్థానానికి వెళ్ళాం మేము ఎక్కడికి పారిపోలేదు దాగోలేదు మేము ఓకే విదేశాలు పారిపోలేదు కానీ మంత్రులు ఎవరూ మాట్లాడలేదండి మీ జిల్లాలో ఉన్న మంత్రి కూడా మాట్లాడలేదు మిగతా మంత్రులు మాట్లాడలేదు డిప్యూటీ సీఎంలు అయిన వాళ్ళు కూడా మాట్లాడలేదు మీ ఒక్కడ మీదనే మొత్తం భారం అంతా పడినట్టుంది హైదరాబాద్లో చంద్రబాబు గారు ఉన్నారు మీరేమో నర్సీపట్నంలో ఉన్నారు విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు పార్టీ గురించి ఇటు చివరి నుంచి ఆయన అటు చివరి నుంచి మీరు మధ్యలో ఉన్న వాళ్ళు కానీ పక్కన ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు ఉదాహరణకు గంటా శ్రీనివాసరావు గారు ఎలా తీసుకోవాలి దీన్ని కొన్ని కొన్ని ఇష్యూలు వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటాం ఈవేళ ఎందుకు మాట్లాడలేదండి నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడలేదా కృష్ణా జిల్లా నుంచి మాట్లాడలేదా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మాట్లాడలేదా మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడలేదా చాలా మంది మాట్లాడుతున్నారు మంది మంత్రులు ఎన్ని కేసులు మీ ప్రభుత్వంలో 25 మంత్రులు 25 మంది మంత్రులు ఉంటే దేవిని అప్పుడప్పుడు నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు నిమ్మకాయల చంద్రశేఖర్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో మీరు తప్ప ఎవరు లేరు విజయనగరం అసలు నాయకుడే లేరు మాట్లాడేవాళ్ళు లేరు శ్రీకాకుళం జిల్లాలో కోన రవి జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మొత్తం 5-6 మించి కనపట్టలేదనేది నా ప్రశ్న నిజంగా అందరూ మాట్లాడుతున్నారంటే ఇది ప్రశ్నే కాదు అడగాల్సిన అవసరం ఏమి ఉండేది కాదు మీరు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు అంతగా మాట్లాడలేదని
అది తప్పు అంటది. ఏదంటే చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరూ మాట్లాడితే మీకు ఛానల్స్ సరిపోవు, మీ టైం సరిపోదు, మీ ఛానల్స్ సరిపోవు. లేదు లేదు, ఇంచేదంటే తెలుగుదేశం పార్టీలో మాకు గుర్తింపు వచ్చిన నాయకులు మేము అందరం కూడా. ఇవాళ అయ్యన్నపోతుడు ఏంటంటే పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ కోసం మాట్లాడవలసిన బాధ్యత మాకు ఉంది, మాట్లాడతాం మేము, ఎవరో ప్రతి ఒక్కరు మాట్లాడతాం, దాంట్లో అనుమానం మీకు అవసరం లేదు. అయ్యన్న కరెక్టే, అయ్యన్న పాత్రుడు ఒక బ్రాండు, ఇప్పుడు దానికి ముందు ఫైర్ తగిలిచ్చేశారు, మీరు ఫైర్ బ్రాండ్ అయిపోయారు. ఎప్పుడూ లేదు, 35 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో కూడా ఎప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడి చేయలేదు అనేది మాత్రం అందరూ గుర్తించారు. సరే మీరు చెప్తున్నారు నేను అప్పుడు మాట్లాడాను, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడాను, ఇప్పుడైతే అయ్యన్న పాత్రుడు అనే ఒక బ్రాండ్కి ఒక ఫైర్ తగిలిచ్చి మాట్లాడుతున్నారు, అందుకే మీరు వార్తల్లో వ్యక్తి అయ్యారు. మిగతా నాయకులు, గంటా శ్రీనివాసరావు తీసుకుందామండి, మాట్లాడుతున్నారు ఆయన, చెప్పండి ఏ అవసరం వచ్చి మాట్లాడారు ఆయన? అసెంబ్లీలో కనపడలేదు, మీ పార్టీ టెలికాన్ఫరెన్స్లో కనిపించట్లేదు, మీ పార్టీ ఎల్పీ సమావేశంలో కనిపించట్లేదు, ఏం ఎలా చూడాలి దీన్ని? చంద్రశేఖర్ గారు ఒక విషయం చెప్పాలి మీకు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారండి? కనీసం వాళ్ళ సబ్జెక్టులు కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఎవరో నాయనగారనో లేకపోతే నెల్లూరు మంత్రి గారనో కొంతమంది మాట్లాడుతున్నారు చెప్పి అందరూ మాట్లాడుతున్నారండి, లేకపోతే రోజా గారనో అంటే సందర్భాన్ని పెట్టి సబ్జెక్ట్ని పెట్టి కొంతమంది మాట్లాడుతూ ఉంటాం. దాన్ని మీరు ఏదో మాట్లాడలేదు కాముగా ఉన్నారన్న భావన వస్తే కొంతమంది ఉంటారు, ఒక్కొక్కరు ఇద్దరు నాయకులు గోడ మీద పిల్లిగా ఉన్నటువంటి ఉంటారు. తప్పదు, ఏ పార్టీలోనూ అలాగే ఉంటారు, మా పార్టీలో ఒకరు ఇద్దరు నాయకులు ఉండొచ్చు, కానీ పార్టీ కోసం, పార్టీ బాగు కోసం, ప్రజా సమస్యల మీద పోరాటం కోసం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం సార్. మీరున్నారు, మీరు చనిపోతే కూడా ఒక పార్టీ జెండా కప్పుకొని మాత్రమే నేను చనిపోతాను, నా పార్థివ దేహం మీద కూడా టీడీపీ జెండా ఒకటే కప్పుతారని మీరు డిక్లరేషన్ ఇచ్చాను, ఈ జీవితం అంతా కూడా టీడీపీకి అంకితం, ఎక్కడ మారనని చెప్పారు. కానీ టీడీపీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే నాయకులు మీ పక్కనే ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు కదా, గంట కొట్టే టైంలో వచ్చేస్తాను, గంట కూడా పార్టీలో ఉండరని. దాని గురించి మీరు ఎప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు గంటా శ్రీనివాస? ఎందుకు మాట్లాడాలండి ప్రతిసారి? ఎందుకు మాట్లాడాలా? నేను ఆ రోజు చెప్పాను పబ్లిక్ స్టేజ్ మీద, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా పబ్లిక్ స్టేజ్ మీద చెప్పాను, సార్ ఇటు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయకండి, పార్టీ కోసం ప్రాణం పెట్టి వ్యక్తులు మనకు కావాలి, చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, కొత్త తరం వస్తారు, మేమంతా పాత తరం అయిపోతున్నాం, కొత్త తరం రావాలి. ఎవరికి జంపింగ్ మాస్టర్లు అందరూ తీసుకొచ్చి మీరు పదవులు ఇచ్చి తీసుకెళ్తే ఇప్పుడు ఏమైందని మన కళ ముందు చూసాం. ఇంకొక మాట అన్నారు, చచ్చిపోయినప్పుడు కూడా పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోతామని. నేనే కాదు చాలామంది అన్నాం, మీరు చూశారు మన వేళ స్పీకర్ గారు ఎవరండి, మన శ్రీకాకుళం సీతారాం గారు, అతను ఆ రోజులో ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతే నా మీద జెండా కప్పండి అని చెప్పి అతనే మాట్లాడాడు. ఇవాళ మారిపోయాడు, రోజులు అలాగే అయిపోయాయండి. పార్టీ క్రమశిక్షణ లేని పరిస్థితుల్లో మీరు అలాగే చేస్తారు, అలా చేయమండి, కొంతమంది చేస్తే చేయొచ్చు అంటే అలాగే అన్నారన్న, చాలామంది మాట్లాడుతారు, దాన్ని ఉదాహరణ తీసుకోకండి చెప్తున్నాం. మేము రామారావుగారి ప్రాణం, మాకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం, మాకు గుర్తింపు ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు చంద్రబాబు అధికారంలో ఉంటే చాలామంది మాట్లాడతారు. మీరు చంద్రబాబు కంటే అదే మళ్ళీ అలాగే చంద్రశేఖర్ మళ్ళీ గొడవ పెడతారు మాకు చంద్రబాబు మనసులో ఉన్న కాదు కానీ అయ్యన్న పాత్రుడు బోళా మనిషి మాట్లాడుతూ ఉంటారు. సరే ఆన్లైన్ మైక్ ముందు మాట్లాడకపోయినా కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు పార్టీకి ఇబ్బందిగా మారిపోయినాయి, కొన్ని తప్పుల వల్ల పార్టీ ఇబ్బందిలో పడిపోతుందని మీరు తరచూ అంటూనే ఉంటారు మీ సన్నిహితుల దగ్గర. ఆయన ఏ తప్పులు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు? తప్పులు అంటే తెలిసి ఎవడో తప్పులు చేయరండి, కొన్ని కొన్ని అవసరాలు పెట్టి అక్కడ ఉన్న నిర్ణయాలు పెట్టి సందర్భాలు పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్ని నిర్ణయాలు సక్సెస్ అవుతూ ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రెండు విషయాల్లో మొత్తం పార్టీని నాశనం అయిపోయి చెప్తే తప్పు అంటాను నేను. ఓకే, ఇవాళ పార్టీ ఎన్టీ రామారావు తర్వాత పార్టీని ఇంతవరకు నడిపించింది చంద్రబాబు నాయుడు గారు, అనేకమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ దేశంలోనే ఒక పేరు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించాలి. గంటా శ్రీనివాసరావుని మంత్రి పదవి ఇవ్వటం, గంటా శ్రీనివాసరావుకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇవ్వటం తప్పా ఉప్పా? ఆ రోజు ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు తప్పేం కాదు. ఓకే, ఎంపీ అయిన తర్వాత
అతను తీసుకునే నిర్ణయాలు తప్పంటాను నేను. మీరు ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడడానికి కారణం మీ రాజకీయ వారసుని రంగంలోకి తీసుకురావడానికి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికిననే ఒక ప్రచారం ఉంది. కరెక్టేనా? అది మీలాంటి వాళ్ళు ప్రచారం చేసి ప్రసాదం తప్పించి మాకు అది లేదండి. రాజకీయాల్లో వారసత్వాలు పోయాయి. రాజుల కాలంలో వారసత్వాలు ఉండి ఇప్పుడు రాజు వారసత్వాలు రాజకీయాలు పంచేయండి. లోకేష్ సార్ టాలెంట్ ఉండి ప్రజలు ఆమోదిస్తే ఎవడన్నా నాయకులు అవుతారు తప్పించి వారసత్వాలు రావు. మీ అబ్బాయికి రాజకీయ వారసత్వం ఇవ్వరా మీరు? ఎలాగిస్తామండి, నా చేతిలో ఉందా? ప్రజలు ఇష్టపడితే చేసుకుంటారు. అదే ప్రజలు ఇష్టపడటం అంటే ఇస్తారండి. ప్రజలు ఇష్టపడటం అంటే అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఈ అభ్యర్థిగా అనకాపల్లిలో నిలబెడతామంటే పార్టీ అంగీకరిస్తే ముందు అభ్యర్థిత్వం వస్తుంది, తర్వాత జనం ఓట్లు వేస్తారు లేకపోతే లేదు. అది దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పార్టీ మాకు పార్టీ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది. కమిటీ వాళ్ళు ఆడ అర్హత ఉంది ఆడికి. వీడు రాజకీయాలకు పనికొస్తాడు, వీడు పార్టీకి పనికొస్తాడు, వీడు పార్టీకి విశ్వనీయతగా ఉంటాడని చెప్పి భావిస్తే ఇస్తారు. తప్పే ఉందండి. అలాగా అదే అలాగా ఉండొచ్చు. మీరు కూడా ప్రమోట్ చేయొచ్చు కదా, మా అబ్బాయికి అనకాపల్లి సీట్ ఇవ్వండి లేకపోతే నర్సీపట్నం సీట్ ఇవ్వండి అనుకోవచ్చు కదా. నిజంగా చేయాలంటే ఎప్పుడో ప్రజల్లో నాకు ఇష్టం లేదు. అది అర్హత ఉంటే ఓకే, ప్రజలు ఆమోదిస్తే పార్టీ ఓకే అంటే చేస్తా తప్పించి దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రమోషన్ ఇవ్వడానికి ఇది రాజకీయాలు అండి బాబు. అలా రాజకీయం కరెక్టే అండి. పార్టీ ఎప్పుడు ఆమోదిస్తుంది మీరు చెప్తే ఆమోదిస్తుంది. ప్రజలు ఎప్పుడు ఆమోదిస్తారు, ఓకే అంటారు, ఆయన నాయకత్వ లక్షణాలు ఎప్పుడు చూస్తారు, ఒక ఎన్నికల్లో పోటీ చేస్తే చూస్తారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ చేయించడానికి అయ్యన్న పాత్రుడు గారు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాను నేను. నేనైతే మాత్రం రికమెండ్ చేయనండి. ఓకే, పార్టీ అంగీకరించి వీడు పనికొస్తాడు, రాజకీయాలు పనికొస్తాడు అనుకుంటే ఇస్తారండి. తప్పే ఉందండి ప్రజాస్వామ్యంలో. మీ అభిప్రాయం చెప్పండి, పనికి వస్తాడా మీ అబ్బాయి? ఇద్దరు అబ్బాయిలు ఎవరు పనికి వస్తారు? అది జనం అది పార్టీ చెప్పాలా లేకపోతే జనం చెప్పాలా? నేనేం చెప్పడానికి? అంతేనా? మీరైతే చెప్పరు, మీ పిల్లలకి సర్టిఫికేట్ ఎవరు? అంతే, సర్టిఫికేట్ ఎవరు? నేను ఎలాగిస్తాం? జనం చెప్పాలా? అంతే, ప్రజాస్వామ్యంలో ఓట్లేసి జనం చెప్పాలా పనికి వస్తాడు పనికిరాడని. ఓకే ఓకే, లోకేష్ గురించి ఒక చర్చ జరుగుతుంది అయ్యన్న పాత్రుడు గారు. మీరు అన్నారు ఇందాక వారసత్వాలు ఎక్కడ ఉన్నాయి, రాజుల కాలంలో పోయాయని. లోకేష్ చంద్రబాబుకు వారసుడా కాదా? అవును, వారసుడు ఎలాగవుతాడండి? ఆ కుర్రాడు పెద్ద పెళ్ళి అయ్యింది, వయసు వచ్చింది, అతనికి ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాలకు వస్తారు. దీన్ని ప్రమోట్ చేయడానికి అవసరం రాజకీయాల్లో చేశారు కదా, ఉన్నారు కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు మీరు. అది ప్రమోషన్ అంటారు. రాజకీయాల్లో ప్రమోషన్లు ఉండవు సార్. ఉద్యోగం సార్, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండవు. మీ బట్టి ప్రమోషన్లు ఉంటాయి కానీ అయ్యన్ గారు, ఇది ఉద్యోగం. ఉద్యోగంలో బాగా పనిచేస్తే ప్రమోషన్ ఉంటుంది లేకపోతే డిమోషన్ ఉంటుంది లేకపోతే అలా అలా పోతా ఉంటారు. రాజకీయాలు అలా కాదు కదా. రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో కూడా బాగా పనిచేస్తాడా కుర్రోడు పనికొస్తాడా లేదు చెప్పి ప్రజలు ఆలోచిస్తారండి. ఓకే, ప్రమోషన్ చేసి ఆర్డర్ ఇవ్వడానికి అవ్వదు. మీరేం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు లోకేష్ గురించి? ప్రజలు ఆలోచించాలి సార్, నేను ఆలోచించలేదు, ప్రజలు ఆలోచించాలి. మీరు 35 ఏళ్ల ఇండస్ట్రీ సార్, టీడీపీలో చంద్రబాబు కంటే ముందు టీడీపీలో అడుగు పెట్టారు మీరు. మీకు ఒక అనుభవం ఉంది, విస్తృతమైన అభిప్రాయం ఉంది పార్టీ గురించి, నాయకత్వం గురించి, నాయకత్వ లక్షణాల గురించి. మీరు మీ అబ్బాయి గురించి చెప్పుకోవట్లేదు, కానీ మీ పార్టీకి భవిష్యత్తు ఉండాలి, పోరాడాలి, మేము పోరాడతామని చెప్తున్నప్పుడు మీ పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ ఫిట్టా కాదా? సార్ నాకు తెలిసి అతను నాకు పరిచయం అయింది చూస్తున్నాను. అతను ఒక చదువుకున్న కురవాడు, నాలెడ్జ్ కూడా ఉంది. కాకపోతే మీలాంటి వాళ్ళందరూ కూడా మీ టీవీలు అందరూ కూడా అతన్ని తప్పుదావు పట్టించారు. అతని మీద లేనిపోయిన బురద చల్లి లేనిపోయిన అపోహలు కల్పించి పద్ధతి చేసింది తప్పించి ఎవరు కాదు. లేదు అయ్యన్న గారు, మేము చల్లలేదు. మీరే మీరు ప్రతిపక్ష పార్టీ ప్రసవాలు, ప్రతిపక్ష పార్టీ ఆయన కాదు, నాయకత్వ లక్షణం లేదని, ఆయన పప్పు అని, ఆయన పరికిరాడని, చంద్రబాబుకి ఆయన మైనస్ అని, చంద్రబాబు నాయుడు ఏదైనా నేర్పదలుచుకుంటే ముందు కొడుకు నేర్పుకోమని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏటీవీ కూడా ఆయన మీద ఆరోపణ చేయలేదు, ఆయన అవినీతి పడడం అనలేదు. ఆయన చెప్తున్నా అలాంటి ఆరోపణలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుందా, కరెక్ట్ కాదనిపిస్తుందా? సార్ ఇప్పుడు లోకేష్ గారు పప్పు గిప్పని మీరు అంటున్నారు. నేను అనలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పప్పు కదండి, ఏం తెలుసు? ఇతనికి ఏం తెలుసు అండి? అయ్యన్న గారు ఏం తెలుసు చెప్పండి. అయ్యన్న గారు మాట్లాడడం రాదు, తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, సంస్కృతి లేదు, సంస్కారం లేదు, దేవుళ్ళు అంటే భయం లేదు. ఏంటండి ముఖ్యమంత్రికి ఏంటి ఉన్నాయండి? క్వాలిఫికేషన్ చెప్పండి. ఏ క్వాలిఫికేషన్ చెప్పండి మీరు, దేంట్లో క్వాలిఫికేషన్ చెప్పండి. వాళ్ళు అదే అడుగుతున్నారు రాష్ట్రాన్ని. మీరు ఎవరు మాట్లాడతారా? మీరేం విమర్శిస్తారా? మీరు అడుగుతున్నాం కదా, దోషుకు తింటున్నారండి రాష్ట్రాన్ని. ఏంటి అడుగుతున్నారండి? అడుగుతున్నాం కదా.
మిమ్మల్ని ఎలాగైతే మాట్లాడాలి సార్, ఉన్నది ఉన్నది చెప్పమన్నాను సార్. ఓకే ఓకే చెప్పండి, నేను నిరూపిస్తాను ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు, ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. పెట్టండి దానికోసం అవినీతి మీద ఒకసారి డిబేట్ పెట్టండి, మాట్లాడతాను నేను. ఓకే, మీరు చెప్పారు, మీరు అన్నారు నిరూపిస్తానని. మీరు మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ల్యాండ్ ఆక్రమణ జరుగుతా ఉన్నాయి, భూ ఆక్రమణ జరుగుతున్నాయి, దోచేసుకుంటున్నారని ఒక ఆరోపణ చేశారు, గుర్తుందా? మొత్తం మంత్రిగా ఉన్నారు కదా, ఐదేళ్ళు మీ వేరే, మీరు మధ్యలో డ్రాప్ చేయలేదు, తీసుకోలేదు. ఒకటన్నా నిరూపించారా మీరు జరిగిన పలానోళ్ళు ఇచ్చేశారని? నేను దాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను, టైం ఇవ్వండి. చెప్పండి చెప్పండి. పర్వాలేదు, ఆ రోజు నేను పబ్లిక్ గా విమర్శించినప్పుడు, డిబేట్ జరిగినప్పుడు చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత ఒక సిట్ వేసాం, వేసిన తర్వాత ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం మారింది, అప్పుడు ఇంకా ప్రభుత్వం మారలేదు. అప్పుడు ఇదే విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు షిఫ్ట్ చేశారు, దీన్ని ఏమో మభ్యపెట్టడం కోసం, దొంగలను కాపాడడం కోసం షిఫ్ట్ చేశారు, సిబిఐ వెయ్యాలని చెప్పి డిమాండ్ చేశారు. ఓకే, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మీరు వచ్చి షిఫ్ట్ చేశారు, సెకండ్ షిఫ్ట్ చేశారు. ఏ ఆ రోజు సిబిఐ వేస్తున్నారు కదా, ఎందుకు వేయలేకపోయారండి? దమ్ము లేదా మీకు, చేత కదా? అంటే మీ నాయకుల తాలూకు తప్పులు బయటపడతాయినా? ఇప్పటికీ చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే దాని మీద, ఆ భూముల మీద. ఆ రోజు నేను చెప్పాను, సుమారు 6,000 నుంచి 8,000 ఎకరాల దోపిడీ జరిగింది, ఆ దోపిడీ బయటికి రావాలని చెప్పి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం కాలు పట్టుకుని ఉన్నారు, మీరు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చెప్తే వినే పరిస్థితులు ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం బట్టి సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇమీడియట్గా మీకు దమ్ము ఉంటాయి అని చెప్పి వాళ్ళు నేను సవాల్ కూడా చేస్తున్నాను, ఈ రోజు కూడా చేస్తున్నాను. అడ్డపంచల గురించి మాట్లాడుతున్నారు కదా, బయట నుంచి వచ్చేసి వైజాగ్ భూములన్నీ కొల్లగొడుతున్నారని. వైజాగ్లో ఉన్న నాయకులందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్లే కదా, కొత్తగా వచ్చేది ఏమిటి ఇప్పుడు? అవును, మొత్తం మీ పార్టీలో ఉన్నాడు కానీ ఆ పార్టీలో ఉన్నాడు కానీ ఆ పార్టీలో అందరూ కూడా బయట నుంచి వచ్చి అక్కడ పదవుల్లో ఉన్నవాళ్ళే కదా, మరి పార్టీ కూడా నాయకులు కూడా అలాగే ఉన్నారు కదా. అంతే కదా, ఎక్కడ విజయసాయిరెడ్డి గారు ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేయట్లేదా? గంటా శ్రీనివాసరావు కూడా అంతే కదా. అంతే కదా, అంతే కదా. అవంతి శ్రీనివాస మీ మంత్రి గారు, మీ మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు కూడా అక్కడి నుంచి వచ్చిన కదా. ఈ రాజధానులకు సంబంధించి మూడు రాజధానులు మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు, అలాగే వైజాగ్ను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా కూడా మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు, ఇది పార్టీ విధానమా, అయ్యన్న పాత్రుడి వ్యక్తిగత విధానమా? అది నా వ్యక్తిగతం అండి, పార్టీ విధానం కాదు, చెప్తాను కదా నేను క్లియర్గా మాట్లాడతాను, అప్పుడు అదే మాట ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాజధాని అమరావతిలోనే ఉండాలి. ఎందుకు ఉండాలి? అంతమంది రైతులు భూములు ఇస్తే అన్యాయం చేస్తారండి? ఒక మనిషిగా ఆలోచించండి, మీ టీవీ రిపోర్టర్గా మాట్లాడుతుంది నా ముందు, ఒక మనిషిగా మానవత్వం మనిషిగా ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. ఉత్తరాంధ్రలో చూసుకుంటే ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు, తర్వాత అనిత మాత్రమే టీడీపీలో మాట్లాడుతూ ఉన్నారు అమరావతిలో రాజధాని ఉండాలి, వైజాగ్లో ఉండాల్సిన అవసరం లేదని. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు ఇవాళ రేపు టీడీపీలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్నగాక మొన్న వాసుపల్లి గణేష్ గారు కూడా వెళ్ళిపోయారు, మీరు మాత్రం ఇది పట్టుకొని గట్టిగా ఉన్నారు. మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు వస్తే మీరు నిర్ణయం ఎలా ఉంటుంది రాజకీయంగా తీసుకునేది? ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాను, వినండి చెప్పండి. ఈవేళ మా పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోతున్నారని చెప్పారు కదా మీరు, వాళ్ళు రాజధాని కోసమే వెళ్ళిపోతున్నారు అనుకున్నారా? ఓకే, లేదండి బాబు, వాళ్ళకి ఏ కార్యక్రమాలు ఉంటాయి, సొంత కార్యక్రమాలు ఏవి ఉంటాయి, అంటే కార్యక్రమాల కోసం వెళ్తున్నారు తప్పించి రాజధాని కోసం మాత్రం కాదండి బాబు. ఒకటి రెండు చెప్పండి ఉదాహరణలు. ఏంటి ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి, ఏ కార్యక్రమాల కోసం వెళ్తున్నారు? అది మీకు తెలుసు కదండి సార్, ఎందుకండి ఎంతమంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు? నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, అయ్యన్న పాత్రుడు చెప్పాలి, నేను కాదు చెప్పాలి. చెప్పండి ఏముండే కారణాలు. నేను చెప్పకపోయినా ఇప్పుడు నేను చెప్పిన మాట జనాలందరికీ అర్థమవుద్దు, మీకు అర్థమవుతుంది, ఏం చేస్తా మరి? మీ పార్టీలో కూడా చాలా మంది వచ్చినారు కూడా, వాళ్ళు కూడా అలాగే ఒకటి రెండు కార్యక్రమాల కోసం వచ్చారా? మీరు కూడా 23 మందిని చేర్చుకున్నారు కదా. ఏ ఎప్పుడు మీ గవర్నమెంట్? అవును, వాళ్ళు కూడా అలాంటి వాటి కోసం. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి అది ప్రభుత్వంలో ఉంటే కొన్ని పనులు చేయించుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా, అంతే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం లేకపోతే ఏదో చేసుకోవాలని ఉంటుంది, వాళ్ళ వ్యాపారాల కోసమో ఏవో ఉంటాయి. అంటే నువ్వు కొంతమంది వెళ్ళొచ్చు, నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష. అవును, అంటే మీరు దారి చూపించారు, మీరు దారి వేశారు, వైసీపీ ఆ దారిలో నడుస్తా ఉంది అనుకోవచ్చా? దారిగా ఉంది, దొంగలకు దారి ఉందండి, ఇప్పుడు దొంగలు దొంగలే కదా. ఏది మీ పార్టీ కూడా దారి చూపించాలి? మీ పార్టీ కూడానా? కాదు, అప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నారంటే దారి చూపించారు, దారి చూపించేస్తా లేదు వాళ్ళకి.
తప్పుడు సార్ నేను కరెక్ట్ అనలేదు సార్ ఆ రోజు తీసుకోవడం కరెక్ట్ అన్నాను అంటే నిజం కరెక్ట్ అంటే మంచిదని అంటలేదు నేను చేశారు అలాగా ఆ రోజు మీరు ఆ విధంగా చేయడం అంటే వివరాలు చేస్తున్నారంటే మేము దారి చూపించేది కాదు అదే ఏదైనా మీ పార్టీ ఆ రోజు 23 మంది చేర్పించుకుంది మీరేం నేరుగా వాళ్ళ భుజాల మీద కండవలు వేశారు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళేమో కొంచెం తెలివిగా వాళ్ళ ఎమ్మెల్యేని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల మీద కండవలు వేస్తూ ఉన్నారు మీరు చేసిన దానికి వాళ్ళు చేసిన తేడా లేదు చేయకుండా ఉండాల్సిందంటారా మీరు అప్పుడు ఈ వైసీపీ నుంచి ఈ వలసలను ప్రోత్సహించకుండా ఉండాల్సిందంటారా అలా కాదు సార్ ఆ రోజు ఆ విధంగా చేశాం కాబట్టి మీలాంటి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే చేయకుండా ఉండాల్సిందా అంటున్నాను లేకపోతే ఆ రోజు జరగకపోతే మీరు ప్రెస్ చేసేవాడు కాదు నేను సమాధానం చెప్పే పరిస్థితి లేదు మీరు చెప్పలేదు అప్పుడు ధర్మం ఆ రోజు మీరు చెప్పలేదుగా చంద్రబాబు కంటే సీనియర్ కదా ఇది మంచి పద్ధతి కాదు మనకి 110 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి కరుడుగట్టిన టీడీపీ నాయకులు ఉన్నారు మన వాళ్ళకి మంత్రులు ఇచ్చుకుందాం మన వాళ్ళకి పదవులు ఇచ్చుకుందాం మన వాళ్ళకే కండవలు వేసుకుందాం బయట వాళ్ళు ఎందుకని సార్ చంద్రశేఖర్ గారు సార్ నేను సీనియర్ అయిన మాత్రం నాకు కొన్ని హద్దులు ఉంటాయండి ప్రతి వాడికి హద్దులు ఉంటాయి హద్దులు మీరు ప్రవర్తించకూడదు ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఓకే అలాగే నేను ఆ రోజు పార్టీలో సీనియర్ అయినప్పటికీ కూడా నా హద్దుల్లో నేను ఉండాలి ఓకే ఓకే సార్ సీనియర్ కాబట్టి నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటే కుదరదు కదా మీరు సీనియర్గా ఉన్నారు మంత్రిగా పనిచేశారు కదా ఒక చిన్న ఇది మీరు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు చివరిలో పసుపు కుంకుమ పేరుతోటి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మరీ ఇచ్చారు అయినా సరే టీడీపీ పార్టీ 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది మీలాంటి సీనియర్ మోస్ట్ నాయకుడు కూడా ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడ తప్పు జరిగింది టీడీపీలో అవును తప్పే లేదండి సంక్షేమ కార్యక్రమాలు అయితే మేము బ్రహ్మాండం చేసాం అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేము చేసాం సిమెంట్ రోడ్లు వేసాం ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక బెత్తిడి సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు అన్నీ బాగానే చేసాం కాకపోతే ఏదో ప్రజలు అతనికి ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు ఇందాక మీరు పసుపు కుంకుమ అన్నారు ఆడవాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆఖరికి ఏమైందండి పసుపు ఏమో మాకు రాశారు కుంకుమ వాళ్ళకి పెట్టారు అంతేనా చూసాం కదా మీ కుంకుమ ఎప్పుడు రాస్తారు మరి భవిష్యత్తులో రాసే అవకాశం ఉందా మీకు చూద్దాం టైం సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్ ఇదే ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెడితే ఎన్ని సీట్లు వచ్చేయండి బీజేపీ పార్టీకి 2 ఎంపీలు ఉండే ఇవాళ రాష్ట్ర దేశాన్ని పరిపాలించలేదండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మంచి రోజులు వస్తాయి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన వాళ్ళ కోసం అంత కృషి చేయాలి ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఒక నమ్మకం మాకు ఓకే వస్తుందని ఒక నమ్మకం ఓకే సార్ ఈ వైజాగ్ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం అయ్యన్న పాత్ర వ్యతిరేకించడం లేదు అక్కడ ఆయనకి ఏదో ప్రయోజనం ఉందని ఒక ఆరోపణ కూడా ఉంది అక్కడ ఏమైనా ఉందా మనకి అక్కడ ఉంది నాకు రిసార్ట్ ఉంది ఐదుగురు పార్ట్నర్స్ ఓకే అదే మన విజయసాయి రెడ్డి గారు కూడా రిసార్ట్లో అప్పుడప్పుడు వస్తుంటారు దిగుతూ ఉంటారు పాపం అన్ని వివరాలు చెప్తాడు మీకు మీరు షటైర్ రాస్తున్నారు సార్ అంతే నిజమే విజయసాయి రెడ్డి గారు వస్తుంటారు అప్పుడు వస్తుంటారు అప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు అడిగితే బాగా పరిచయం కదా విజయసాయి రెడ్డి మీకు విజయసాయి బాగా పరిచయం కాబట్టి అంటే మీరు అడిగితే నాకంటే ఎక్కువ డీటెయిల్స్ ఇస్తారు మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అయ్యన్న పాత్రుడు 100 ఎకరాల భూములు కొన్నారు అందుకోసమే వైజాగ్ అవసరం లేదు కానీ భోగాపురం మాత్రం అవసరం ఉంటుందని దాని గురించి ఏం మాట్లాడరని అంటారు నిజమా కాదా మన ఇంటర్వ్యూలో చెప్తే నిజం అంటే అబద్ధం అయితే అబద్ధం అనుకుంటాం అది మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంతే మేము అడిగితే ఇంకా మీకు ఖచ్చితంగా మీరు అడగండి సార్ అది మీ డ్యూటీ అవును మీరు అడిగితే మాత్రం చెప్పాలంటే రూల్ ఉందా లేదుగా అందుకే మీకు వాస్తవాలు రావాలంటే విజయసాయి రెడ్డి గారికి అడగండి వాస్తవాలు చెప్తారు మీకు టీడీపీ భవిష్యత్తులో అంటే 15 ఏళ్ల వరకు వైసీపీ అధికారంలో ఉంటుంది వైసీపీకి జగనే సీఎంగా ఉంటారు అనేది వైసీపీ చెప్తా ఉంది మీరేమో చూద్దాము పెద్దలు ఆశీర్వదిస్తే మళ్ళీ గెలుద్దాం అని మీ గెలుపు భవిష్యత్తులో ఎంత దూరంలో కనిపిస్తూ ఉంది మీకు ఎంత దూరం ఏంటండి దగ్గరలోనే కనపడుతుంది ఇక జెమిడి ఎలక్షన్లు వస్తాయి దగ్గరలో ఉంది ఇక అంతే ఇది 17 సంవత్సరాలు 30 సంవత్సరాలు చాలామంది అన్నారు అలాగా ఆయన 14 నెలల్లో 60,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు అమలు చేశారు నేరుగా జనానికి డబ్బులు అందిస్తున్నారు నేరుగా జనానికి పథకాలు అందిస్తూ ఉన్నారు అన్ని తీసుకొని కూడా జనం మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారా సంక్షేమ పథకాలు జనాలకు ఇచ్చి మళ్ళీ జనాల దగ్గర ఎలా దోచుకుంటున్నారు మీకు ఏం తెలుసా ఎలా పెట్రోల్ ధరలు పెంచి లాక్కోలేదండి బ్రాందీ షాపులు బుడ్లు తెచ్చి చెత్త బ్రాందీ షాపులు తీసుకొచ్చి డబ్బులు దెబ్బలేదండి ఒక చేతితో ఇచ్చి 2 చేతులు లాగేసుకుంటాడండి
దీని సంక్షేమం అంటారండి. ఓకే. ఇసుక దోపిడీ చేయలేదండి. ఓకే. ఇసుక ఎక్కడ దొరుకుతుందండి? ఓకే. ఇసుక దొరకకపోవడం వల్ల ఎంత మంది లేబర్ సఫర్ అవుతారండి? కొన్ని వేల లక్షల మంది. ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రభుత్వం మీద కానీ, మేము మీ మీద ఏదైతే అడుగుతున్నాం అవన్నీ కూడా జనంలోకి వెళ్తాయి. మంచి ఏదో చెడేదో జనం తెలుసుకుంటారు. అది వెళ్ళేయండి, వెళ్ళేయండి. తప్పులేదు, తప్పులేదు, వెళ్ళేయండి. ఓకే అయ్యన్న గారు, థ్యాంక్ యూ. ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ అభిప్రాయాలన్నీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్లో మరొక వారం మళ్ళీ కలుసుకుందాం.